ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఇంకా చల్లారలేదు ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కూటమి విజయం సాధించింది తమదే విజయమని వైసీపీ అభిమానులు కూటమి అభిమానులు నేతలు భావించారు కానీ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో అల్లర్లు గొడవలు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్రంలో ఉద్రికత పరిస్థితులు కనిపిస్తున్నాయి వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ అభిమానులు కమిడియన్ కిరాక్ ఆర్పికి సంబంధించిన హోటల్పై దాడి చేసినట్టు తెలుస్తుంది జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన కిరాక్ ఆర్పీ కూటమికి మద్దతు ప్రకటించారు కిరాక్ అక్కడితో ఆగకుండా వైసీపీ నేతలపై ముఖ్యంగా రోజా వల్లభనేని వంశంపై తీవ్ర విమర్శలు చేశారు ఎన్నికల ఫలితంలో కూటమి అధికారంలోకి రావడంతో ఈయన పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ కూటమి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వైసీపీ నేతలపై సంచలన కమెంట్స్ చేస్తున్నారు తాజాగా కిరక్ ఆర్పి అల్లు అర్జున్కి కూడా విమర్శించారు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ ఓడిపోయారని కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం నచ్చలేదని దీన్ని మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తున్నానని తెలిపారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపకపోవడం ముమ్మాటికి తప్పని ఆయన అనడమే కాకుండా బన్నీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు ఒకానొక సమయంలో తన స్థాయిని మరచి అల్లు అర్జున్పై కిరాక్ ఆర్పి విమర్శలు చేయడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు కిరాక్ ఆర్పీకి సంబంధించిన రెస్టారెంట్పై అభిమానులు దాడికి పాల్పడ్డారు ఆయన చేపల పులుసు రెస్టారెంట్పై దాడులు చేశారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ దాడిపై కిరాక్ ఆర్పీ స్పందించారు అల్లు అర్జున్ కి కిరాక్ ఆర్పీ వార్నింగ్ ఇచ్చారు నేను మిమ్మల్ని విమర్శిస్తే నన్ను ఏమైనా చేసుకోండి అంతేకాని మా ఇంట్లో ఆడవాళ్లు ఏం చేశారంటూ అల్లు అర్జున్ ని కిరాక్ ఆర్పీ ప్రశ్నించారు నీ పేరు అల్లు అర్జున్ అయితే నా పేరు కిరాక్ ఆర్పి నీ ఫ్యామిలీ నీకుంటే నా ఫ్యామిలీ నాకుంటుంది అల్లు అర్జున్ ను కిరాక్ ఆర్పీ హెచ్చరించాడు ఇంట్లో ఆడవాళ్ల జోలికి వస్తే పతనం ఇక్కడి నుంచే మొదలవుతుంది అని అల్లు అర్జున్ గుట్టు పెట్టుకోవాలని కిరాక్ ఆర్పి హెచ్చరించారు